రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని నూజివీడు నియోజకవర్గ రైత సంఘ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, 4-5 విడతల రుణమాఫీ నిధులు వెంటనే జమ చేయాలని కృష్ణా జిల్లా రైత సంఘం గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. గిట్టుబాటు ధరలు, అట్లాగే ఎక్కడ కూడా నీటి వనరులు లేవు. వాళ్ళ పశువులకి తాగటానికి నీళ్ళు లేవు, మంచినీటి సమస్య వచ్చింది. అట్లాగే కరువు మండలాలుగా ప్రకటించినా కూడా వాళ్ళకి ప్రధానంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో చాలా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ నుంచి అస్సాము, బీహారు, బెంగాలు, ఈశాన్య రాష్ట్రాలకి, అట్లాగే అనేక రాష్ట్రాలకి కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఈ కోడిగుడ్ల ఉత్పత్తిని మనం రక్షించుకోకపోతే మనం తీవ్రంగా ఈ కోళ్ల ఫారాలన్నీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటిని కూడా రక్షించి వాటికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని డిమాండ్లని సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించడానికి రైతు సంఘం, రాష్ట్ర రైతు సంఘం తరఫున ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసం కలిగించడానికి, ఒకవేళ చేయకపోతే భవిష్యత్తులో రైతాంగాన్ని సమీకరించి పోరాటాలు చేయడానికి కూడా రైతు సంఘం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను.